ఒక చేతికున్న అన్ని ఏళ్ళు ఒక తీరుగా ఉండయి. అట్లనే ఒక కుటుంబంలో ఉన్న మనుషులు అందరూ కూడా ఒక తీరుగా ఉండనే ఉండరు. మరి ఒక ఇంట్లో ఉన్నారు ముగ్గురు, శిరోతవ్వ చూసుకొని ముగ్గురు మూడు దిక్కుల పోయినరు. మరి జనం ఏ తవ్వకు ఆరతి పడతారో చూడాలంటే ఎలచ్చన్ల దాకా ఆగవలసిందే. మీరైతే ఇది చూడండి. ఇప్పుడు రాజకీయ వారసత్వాలు అంటే మన తాన మస్తుగా చూస్తూనే ఉంటాం. తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మన్మడు, ఇట్లా మస్తుగా అనుభవిస్తుంటారు. కానీ గద్వాల్లో ఒకరి తర్వాత ఒకరు కాదు, ఒకరు కాకపోతే ఒకరు అన్నట్టున్నారు. తెలుసు కదా గద్వాల్ కోటకు జేజమ్మ డీకే అర్నమ్మనే మహారాణి అని. గద్వాల జనాలకు ఎటు ఆప్షన్ లేకుండా పోయింది పాపం. ఏ పార్టీ కోటేసినా అది పోయి ఒక్క ఖాందానికే పడుతుంది. అరే అట్లెట్లా, ఏమన్నా మతలబు ఉన్నదా? అంటే నిజమే, ఈసారి గద్వాల్ నియోజకవర్గంలో నిలబడ్డోళ్ళంతా అర్నమ్మ ఫ్యామిలీ వాళ్ళే. ఎట్లా అంటే కాంగ్రెస్ కెళ్ళి జేజమ్మ ఉండనే ఉండే, టీడీపీకెళ్ళి ఆమె బావ సమరసింహారెడ్డి. ఈయన ఇంతకుముందు కాంగ్రెస్ లోనే పనిచేసిండు, ఇప్పుడు తెలుగుదేశం తరఫున బర్లకు దిగుతున్నాడు. వీళ్ళిద్దరు రాలరన్నట్టు టీఆర్ఎస్ కెళ్లి అరుణమ్మ మేనల్లుడు కృష్ణకుమార్ రెడ్డి కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఈయన కూడా మొన్నటిదాకా జగన్ పార్టీలుండే, కానీ నిన్నయాలనే కారు గుర్తులే చేరిండు. అంటే ఈ ముగ్గురులో ఎవ్వరు గెలిచినా అధికారం మాత్రం ఒక్క కుటుంబానికే పోతుందన్నట్టు. ఇంకిదే కాదు, 57 ఏళ్ల సంది డీకే అర్నమ్మ కుటుంబమే గద్వాల్ని ఎల్తుంది. ఒక ఖాందానికెళ్ళి ఒక్కరు పోటీ చేసుడే గొప్ప విషయం అంటే వీళ్ళ ఖాందాన్లకెళ్ళి ముగ్గురు చేస్తున్నారు. అది కూడా ఒక్కటేసారి వేరే వేరే పార్టీలకెళ్ళి. ఎంత ఇచ్చంతరంగా ఉన్నది కదా.